మా ఫోన్ మరి ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భం మనందరికీ తెలిసిందే. కానీ మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఎన్నికలప్పుడే కాదు, ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎప్పుడు ప్రజల్లో ఉండేటటువంటి మనిషి. కేసీఆర్ గారు ఎట్లయితే 24 గంటలు ప్రజల గురించి ఆలోచిస్తారో, అట్లా మన బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు 24 గంటలు ప్రజల మధ్యలో ఉంటారు. మీ అందరికీ తెలుసు, అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తి నేనున్నా అని చెప్పి పలికేటటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తులు మనకు ప్రజాప్రతినిధులుగా ఉంటే, అటువంటి వ్యక్తులు మనకు ఎమ్మెల్యేలుగా ఉంటే మన గ్రామం బాగుపడుతుంది. మనకి ఏమైనా కష్టాలు ఉన్నా కూడా సమయానికి ఆడుకునే వాళ్ళు ఉంటారు. మరి కాబట్టి మన గ్రామం అంతా కూడా మన కార్యకర్తలు ఇంటింటికి చేరి గోవర్ధన్ గారి గురించి, అట్లానే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి తప్పకుండా చెప్పి మళ్ళా ఒకసారి కారు గుర్తు మీద ఓటేసేలాగా అందరినీ కూడా మీరు తట్టి చెప్పాలి. ప్రజల దయతో గెలిస్తే తప్పకుండా ఇంకా పెద్ద ఎత్తున కూడా మంచి కార్యక్రమాలు చేసుకుంటాం. ఇవాళ 1000 రూపాయలు వస్తున్న పెన్షన్ రేపు 2000 అవుతుంది. ఇవాళ 1500 వికలాంగులకు వచ్చే పెన్షన్ రేపు 3000 అవుతుంది. మళ్ళా ఒకసారి రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేసుకుంటాం. అంతేకాదు మరి బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు ప్రయత్నం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రాంతానికి నీళ్లు రావాలంటే పైప్ లైన్ తోనే రావాలని చెప్పి మాట్లాడిండ్రు. అందుకని ఇవాళ రేపు సుత్తపల్లి గ్రామ రైతులందరికి కూడా నీళ్లు వస్తాయంటే ఎటువంటి ఇబ్బంది రైతులకు లేకుండా పైప్ లైన్ ద్వారా నీళ్లు రాబోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మన గ్రామంలో జై తెలంగాణ, జై తెలంగాణ. మా నమ్మకాలనే భక్తి విశ్వాసాన్ని
బొమ్మ నలుగు మా మనసుల మెత్తదనానే. దుబాయ్ ఖలీఫా బురుజు నడుగు చాటి చెప్పులే, మా చెమట శక్తినే శ్రమ సౌందర్యాన్నే. ఆ ఇంద్ర వెళ్ళి చెట్ల నడుగు చూపుతాయినే, గోండు రక్తపు ఏదే పచ్చి గాయపు దారే. ఇంటి లేకపోవచ్చు, ఇంటి లేదు.
వాళ్ళకి చేపడేస్తాం. సింగరేణి బొగ్గు నడుగు నడి రాత్రి చూపు వెలుగు శ్రీ శిల్లా మగ నడుగు అక్కి పెట్టెలో చీరనిచ్చునే చూపుతుందిలే ప్రజాదారు దాడినే రైతాంగ పో
డిజిటల్ ఎంబీపీ ఇందిరా గారికి, మరి వేదిక మీద ఉన్న దళిత ప్రజలందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన రాజా మంజా సర్పంచులకు, ఎంపీలకు అందరికీ నేత నమస్కారం. ఈరోజు చాలా సంతోషం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన దళిత వర్గాలను గుర్తించినందుకు చాలా సంతోషం. ఏ ప్రభుత్వం గుర్తించలేదు, మన టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానం చూసి ఒకే ఒక ప్రభుత్వం ఖండిస్తున్నారు. అదే విధంగా చెప్పాలంటే సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి, ఇప్పటిదాకా అందరు చెప్పారు, లేదలకు సంక్షేమం చూపించారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ ప్రభుత్వం చేయలేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ప్రభుత్వం ముందుకు తీసుకుంటుంది. అదే విధంగా మళ్ళీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రికి రావాలని అందరూ కోరుతున్నాను. మన ఎమ్మెల్యే అభ్యర్థి చాలా నిధులు తెచ్చు, కోట్ల నిధులు తెచ్చు, మళ్ళా మన ఎమ్మెల్యే గారిపించి మినిస్టర్ బాజు వినాలతో గెలిపించాలని మీరు మన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాధ్యతి గౌరవం గారిని కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. జై తెలంగాణ, జై అన్నకు అండగా ఉండి
అది గమనించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడపిల్లల వివాహం
బాగా చదివిపియాలి. ఎలా చదివిపియాలి? నీరైతే హాస్టల్లో ఉన్నాను, నీరైతే శివగారి హాస్టల్లో ఉన్నప్పుడు మా హాస్టల్లో అన్నం పెడితే రాళ్ళు ఉండేది, పురుగులు లక్క పురుగులు ఉండేది, తెల్ల పురుగులు ఉండేది. అసలు పరిస్థితి తినలేని పరిస్థితి ఉండే. ఆ అన్నంలో చాలు వస్తే అది పురుగులన్నీ పైకి లేస్తుండే, అసలు భోజనం ఉంటుండే, అసలు కష్టపడతారు. అసలు కానీ గమనించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశాడు, వీరందరికీ అసలు భోజనం కాదు, రేట్ ఎక్కువ పెంచి సన్న బియ్యంతో పెట్టించారు. అసలు చదివిస్తుంది ఎలా చదువుతుంది ఈరోజు? రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి ఈరోజు ఇంగ్లీష్ మీడియం పెట్టి మంచి చదువుకొని వీళ్ళు ఉన్న స్థితిలో ఉండాలని చెప్పేసి ఎడ్యుకేషన్ పెద్ద పెట్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎవరు బాగుపడతారంటే మన జాతే బాగుపడతారు. ముందు అది గుర్తుపెట్టుకోండి. మన కోసం ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు. ఎవరైతే ఎడ్యుకేషన్ చేస్తారో వాళ్ళు ఉన్న స్థితిలో ఉంటారని చెప్పేసి మనం చేస్తున్నాను. ఇంతకుముందు సోదరులు చెప్పారు, లోన్లు చెప్పారు. అయ్యా అన్న గవర్నర్ గారు నీకు సమయం దొరికినప్పుడు మామూలైతే లోన్లు చెప్పారు. లోన్లు చెప్తే తెల్లాన్ని మన వేరు కూడా చేసి ఇంటిని కూడా చూసుకుంటారు. ఇంటిని కూడా లోన్లు అన్న మాటలు తీసుకుంటే మామూలు తీసుకునే తెలుసు తప్ప కట్టే తెలియదు. కట్టే అవకాశం ఏదని ఇచ్చారంటే మాకు ఊరిలో వ్యాల్యూ పెరగాలంటే ఆ 3 ఎకరాల లైన్ ఇప్పిస్తే కాళ్ళు కాలేదు. పండవంటే పిల్లలు మంచి చేసుకుంటారు, పండవంటే మంచి వివాహం చేసుకుంటారు, మంచి పండుగలు చేసుకుంటారు. ఎవరికి చేదాపారు ఆ ఒక 3 ఎకరాలు వడ్డీ బోరు వచ్చే ఏర్పాటు. ఎందుకంటే ఈ గత సంవత్సరంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇవ్వబట్టి ఎప్పుడైతే దళితులకు 3 ఎకరాలని గవర్నమెంట్ డిక్లేర్ చేసిందో ల్యాండ్లన్నీ ఎకరానికి 10,000 లక్షలు చేసింది. ఎక్కడ ల్యాండ్ ఉండమంటుందో ఏ పరిస్థితి ఏర్పడదు. కాబట్టి దయచేసి మాకు ల్యాండ్ ఇచ్చారు. ఇంకా సోదరు చెప్పినట్టు సివిల్ సప్లై ఇంతకుముందు ప్రయత్నిస్తుందంటే వెహికల్ ఇచ్చేసి నిజామాబాద్ లా చాలామంది పంపించేసి సివిల్ సప్లై పెట్టారు. గవర్నమెంట్ ఇప్పుడు ఆ ప్రొవిజన్ లేదు కాబట్టి ఏదైనా ఇస్తే వాళ్ళ చేతి మీద వాళ్ళ బక్కె కట్టు, వాళ్ళ కళ మీద వాళ్ళ బక్కె కట్టు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బక్కె కట్టు, పర్మనెంట్ స్కీమ్లు ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. ఖచ్చితంగా ఒక్కసారి స్కీమ్ ఇచ్చినామంటే 10 తరాల బక్కె కట్టుండాలి. ఇవన్నీ ఇచ్చి మళ్ళీ చిన్నప్పుడాట చిన్నప్పుడు ఈ చెయ్యమంటే ఈ జోలు పెట్టుకుని ఈ చెయ్యాలి. కాబట్టి ఒక్కసారి మేము డెవలప్ అయితే ఒక కుటుంబం లైఫ్ లాంగ్ లైఫ్ ఉండేటట్టు తలెత్తుకుని చేస్తుండాలని చెప్పేసి మనం చెప్తున్నాను. మీరు నిత్యము బాలిరెడ్డి గోవర్ధన్ దగ్గర మీరు మంచి లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు సీనియర్ చెప్పాడు కొన్ని విషయాలు. ఆడపూడి ఎమ్మెల్యేగా చేశాడు, బాల్సోడ ఎమ్మెల్యేగా చేశాడు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా చేశాడు. మీరు చూడండి ఆయన పెద్ద పెద్ద మంత్రులకు వెళ్ళాలని అయ్యాడు. ఆయన గరీబ్ అన్నా ఇసు బాలిరెడ్డి గెలిపిస్తాడు కాదు, మీరు ఆయనకు ఓటేస్తే ఆయన పోయి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొట్టేస్తాడు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుంది. మీరందరూ దయచేసి కాకు ఓటేయాలని చెప్పేసి మనం చేస్తున్నాను. అదే రీతిగా కొంతమంది నిజామాబాద్ గురించి ఎవరు ఆలోచిస్తలేరు, నిజామాబాద్ గురించి ఎవరు ఆలోచిస్తలేరు. నిజామాబాద్ లో ఉన్న కానీ పెద్దకు ఆలోచిస్తున్నారంటే డిచ్పల్లి ఆలోచిస్తుంది. రేపు డిచ్పల్లి టౌన్ 2 నిజామాబాద్ రాబోతుంది. కాబట్టి మాకు నిజా డిచ్పల్లిలో మీరు ఒక కమ్యూనిటీ ఒక 5 కోట్లతో ఒక కమ్యూనిటీ కట్టిస్తే మాత్రమే కాదు ఆ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ మాత్రమే కాదు మీ కొరకే. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడన్నా మనం ఇంతకుముందు ఎమ్మెల్యే మంత్రి వేస్తే ఏదో చర్చ కింద కూర్చుని చెప్పాడు, నా మంత్రి వేస్తే బాగా
మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆ ఒక్క ఎమ్మెల్యే గారు పుణ్యం అంటూ మాకు గౌరవమైంది, మా పెళ్లి అయిందని ప్రతి కుటుంబం మేము కట్టలు పెట్టుకుంటారు. కాబట్టి అది ఒక ఆత్మీయ సంఘం నిజామాబాద్ ఊళ్ళలో జరుగుతున్న సందర్భంగా మనతో పాటు వచ్చిన గారు, అదేవిధంగా మన సోదరుడు జగన్ గారు, నీరెడ్డి లక్ష్మణ్ గారు, డిప్యూటీ సెక్రటరీ గారు, కుమార్ గారు, ఎక్స్ గారు, ముత్తగారు, గ్రామాలలో గ్రామం బాగుంటుంది దళిత పడిపోతే నిజంగా ఎంత అపమానపడాయంటే వాళ్ళకు రోడ్లు ఉండవు, వృక్షాలు ఉండవు, కరెక్ట్ ఉండదు, ఇళ్ళు ఉండవు, ఇన్ని కష్టాలు చాలా మటుకు రావడం జరుగుతున్నాయి. గత ఎన్నికలు వెళ్ళినప్పుడు మా కరెంట్ లేదు అని చెప్తే ముఖ్యంగా బాధిస్తున్నారు. స్వతంత్రం వచ్చి 60 డెబ్బై ఎక్కిన దళితుల యొక్క మాట నాకు బాధ ఇవ్వాల. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు తెలుగు ఎస్సీ సత్రాన్ని కింద 30 కోట్ల రూపాయలు మీ దళిత వాళ్ళకి ఎస్సీసీ రోడ్లు ఇప్పటి మీరు చాలా మంది పెట్టారు. దళిత వాళ్ళకి అయితే గర్వంగా ఎంత అన్న మా వాళ్ళ సిస్టమ్ మా వాళ్ళ పెళ్లి ఏమి ఇంకా కొన్ని కావాల్సింది అవి కూడా చేయాలని అనుకుంటున్నారు. మీరు చూసినారు ఈ 30 ఏళ్ళు కొన్ని ఎమ్మెల్యే లేదు, మంత్రి లేదు, కానీ దళిత వాళ్ళకి చూసిన 4 ఏళ్ళు ఇవాళ కూడా నిర్వహిస్తున్న అందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులను ఎమ్మెల్యే అనుకుంటున్నారు. ఈ విధంగా దళిత బిడ్డలు ఆడబిడ్డలు పెళ్లి చూస్తే 1,10,000 రూపాయలు మరి కళ్యాణ లక్ష్మిస్తున్నారు. సన్నపించున్నారు మన దళిత పిల్లలు చదువుకోవడానికి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇవాళ 5th క్లాస్లో చేరిస్తే పీజీ వరకు కూడా ఫ్రీ చేస్తున్నాను. ఒక్క దళిత బాబు 5వ తరగతి పిల్లవాడు ఆ స్కూల్ స్కూల్లో అడ్మిట్ అయితే మన పిల్లవాడికి 1,25,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. గతంలో వివిధ ద్రవ్యంలో వాళ్ళు మంచి డ్రెస్ కానీ పుస్తకాలు కానీ మంచి ఆహారం కానీ ఇవన్నీ ఆరోగ్యం కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ధర మన కాన్సెస్లో మొత్తాన్ని ఎమ్మెల్యే అయిన తర్వాత 5 రోజులు మనం దళితులు ఒకటి, గిరిజనులు ఒకటి, బీసీలు ఒకటి, మైనార్టీలు ఒకటి, ఒక కేజీబీపీ ఇందులో ఈ విధంగా ఉండాలని కాకుండా ప్రతి మండలంలో మోడల్ స్కూల్స్ ఉండేవారు. మరి ఈ విధంగా ధర్మారం స్కూల్ నాకు తెలుసు ప్రతి అడ్మిషన్ అయ్యే సంవత్సరం చాలా మంది దళితులు అన్న నా కొడుకు చేయాలి, అక్క నా కొడుకు చేయాలి అన్న దగ్గర సందర్భించాలి. మీ అందరికీ కూడా నవ్వుడే భావన దళితులు బాగోవాలి, వాళ్ళ భార్యకి ప్రదర్శన బాగుంది. ఇవాళ నేను చూసిన కొన్ని గ్రామాలలో సార్ మాకు ఆ ఊళ్ళో నాకు ఏం చేయాలన్న మీరు చేయాలి అంటే ఎమ్మెల్యేలు చాలా మంది అనుకుంటున్నారు. కానీ నేను ఎమ్మెల్యేని పెట్టి సమన్వయం చేస్తుంది న్యాయం చేస్తున్న ఒక ఆలోచన మీరు వచ్చి అన్న వాళ్ళు మాకు ఏం లేదు మీరు చేయాలని చెప్తున్నారు. నిజంగా చెప్పాడు ఎవరికైతే మరి ఏ స్థలం ఉందో వాళ్ళకి వెళ్తా ఉన్నారు. కాబట్టి నా ప్రయారిటీ తెలుసు అలాంటి సందర్భం ఈ ప్రకాశం చేసిన ఉండవు అది ఉంటే కూడా దేశానికి మంచిగా ఇలాంటి పరిస్థితి ఏర్పడినటువంటి దళితులు చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను పనిచేస్తున్న శుభ్రం చేస్తున్న ఒట్టి పెట్టుకుంటున్నాలో సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, ఇల్లు ఇవన్నీ కూడా నాకు సాధ్యమైంది. ఎందుకంటే నేను 3 సార్లు పెద్ద దగ్గర నాకు అనుభవం ఉంది కాబట్టి చాలా గ్రామాల్లో ఇప్పుడు చదువు విషయం కానీ ఆరోగ్య విషయం కానీ అదేవిధంగా మరి జీవన భద్రాన్ని కానీ ఇవన్నీ చేసే ప్రయత్నం చేస్తారు. ఇంతకుముందు మా ఎమ్మెల్సీ మా ప్రజలు చెప్పినారు చెప్పారు మా తల్లిదండ్రులు 3 నెలల కోట్లు వాళ్ళని చెప్పేసి అటువంటి గారు
వాళ్ళు ఎదుర్కొస్తున్నారు. నేను చూస్తున్నా చాలా వ్యక్తిగా నిజంగా అందరూ చెప్తున్నా, ఎవరన్నా ఒక రైతు మూడు రైతు ముందుకు వచ్చినటువంటి భూమి అమ్ముతుంటే ఆ రైతు సంబంధించుకున్నాన్ని ఆ భూమిని కొన్ని ఇచ్చే పని చేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ముందు మొదలైపోయినా ఇవాళ ఎవరైనా నడిస్తున్నా ఎవరైనా కాపాడు ఎవరైనా బాగా భూమి మీద వచ్చి చాలా నమ్ముతున్నాను ప్రభుత్వం పొందాలని ఆయన ఆశిస్తే ఆ భూమిని కొనుగోలు చేసి చేపట్టేస్తున్నారు. ఎందుకంటే చిన్నవాళ్ళు విలువలో 40 మందికి 40 ఎకరాల భూమి చేపట్టేస్తున్నారు. ఇదే చెప్పేసి 40 గ్రామంలో 10 ఎకరాలు చూస్తున్నారు. అలా ముందు తెలివచ్చిన రుణాలు భూమి కొని ప్రభుత్వం డబ్బులు చెల్లించాలి ఆ భూమిని ఇప్పిస్తున్నారు. అలాంటి ఉంటే ప్రతికొని ప్రణాళిక చూడలేదు పూర్ణ వాళ్ళు సుధాకరేడు అని అందుకంటే దళితమాట చెప్తే ఒక ఇల్లు కొంచెం బంగారం ఉంటుంది ఇంకో ఇల్లు కొంచెం అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఆ బంగారం ఉన్న వ్యక్తి దాని చదువుకునే గవర్నమెంట్ చదువుకొస్తున్న బంగారం ఉంటుంది. గుడిసోని వ్యక్తి పోలీసు కాబట్టి అక్కడ తారతమ్యం ఉన్నాడు. అలాంటి విషయం బాధకరం ఏ ప్రభుత్వం ఉన్నదాన్ని మంచిది కాదు. కాబట్టి నేను మనమిస్తున్న నాయకుడు వెళ్తున్నాడు దళిత నాయకుడు వెళ్తున్నాడు. మీరు ఒక స్ఫూర్తి చూసారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మన స్ఫూర్తి తీసుకుంటున్నాం. వారు ఇచ్చిన రాజ్యాంగం హక్కులు అన్ని వాడుకుంటున్నారు కనుక పైకి రావట్లేదు. కారణమైంది ఇవాళ బాబు చెప్పుకున్నాం బాబు చేసిన వాళ్ళు నిజంగా ఈ దేశంలో రక్షణ మంత్రి నుండి బాంగ్లాదేశ్ ఇంటి చేసినటువంటి వ్యక్తి అయ్యారు. అలాంటి వ్యక్తి వారసత్వం మీరు అంబేద్కర్ వారసత్వం వాళ్ళు అలాంటి పెద్ద పెద్ద నాయకులు వారసత్వం వాళ్ళు దాని ఇంటికి పునాడుకున్నాం. దాని కారణం నేను ఎవరిని మరణిస్తున్నా ఇప్పటిదాకా జరిగిన జరిగింది ఇది జరగడానికి వీలు ఏ విధంగా ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు తప్పకుండా సమీపించుకుంది. మీరు ఎవరికి వస్తున్నారో వాళ్ళకు మీరు చూస్తున్న చాలా మంది మీ పేరున చాలా మంది లాభం తీసుకుంటున్నారు. మీ పేరున చాలా మంది దానం తీసుకుంటారు. వారి కాళ్ళు నష్టం జరుగుతుంది. చాలా మంది ట్రాక్టర్ తీసుకుంటుంది. ఆ ట్రాక్టర్ తీసుకుంటే పేరు మీ అందులో చూడేవారు అది మన తప్పదు అప్పుడు మన ఇవాళ కారణం చెప్పినట్టు ట్యాక్స్ పట్టించుకుంటాడు. లారీ నిట్టాలంటే సబ్సిడీ ఉపయోగించలేదు. ఆ సబ్సిడీ మీకు ఇవ్వాలి కొంత ఇస్తారు దాన్ని సంతోషపడుతుంది. అది తప్పు చేసే సబ్సిడీ కొన్ని 100 వేల కోట్లు వస్తున్నారు. అవన్నీ దళాలు ఉంటారు మీకు రావడానికి అది చదువుకున్న వాళ్ళు దాని అర్థం చేసుకున్నారు. అందరూ వీళ్ళందరూ నేను చెప్తున్నారు చాలా మంది సర్పంచ్ ఉన్నారు, ఎంపీ ఉన్నారు, డెప్యూటీస్ ఉన్నారు, సొసైటీ డైరెక్టర్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళకి బాధ్యత ఇప్పుడు ప్రయత్నిస్తాడే కూడా వాళ్ళకి 10 లక్షలు 15 లక్షలు సబ్సిడీ వస్తుంది. అగ్రిమెంట్ 4 లక్షలు పోతాడు. ఈ తప్పులు చేయాలి. వాళ్ళు ఎవరు ఉన్నారు ఏమన్నారు వాళ్ళకి మీకు సమయం అప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారు మీరు రావడం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎలక్షన్లో మాట్లాడడానికి రాకపోవచ్చు ఎలక్షన్ మాట్లాడుతుంది మీరు పరిగణాలని ఆశ. అలాంటి పనులు ఫ్యూచర్లో ఏ విధంగా మీకు వచ్చే ఆత్మ తీసుకోవాలి. లేదు మీకు డబ్బులు అంటే సమస్య లేదు ఇవ్వరు నేను మీ సమయం అడగదు ఇవ్వండి ఎప్పుడైనా వస్తే అవకాశం గవర్నమెంట్ మారిపోయి ఇంకేనా సెంట్రల్ మారిపోయి ఇంకేనా వేరే మంచి గవర్నమెంట్ వచ్చి మేము దళితులకు 90% సత్తరిస్తున్నప్పుడు దాన్ని మీరు చూస్తాను. అలా కాకుండా ఎవరో వచ్చి ఏదో వచ్చి వాళ్ళ పెద్ద నాయకుంటాడు పది ధనవంతులు ఉంటాడు 10 ఎకరాల ఆశ్రమం ఉంటాడు వాడు వచ్చి ఈ పేరు మీద సబ్సిడీ ట్రాక్టర్లో సబ్సిడీ గాలిలో సబ్సిడీ కార్లో సబ్సిడీ మోటార్ సైకిల్లో వాడు తీసుకుపోతున్నాడు. ఒక ఎగ్జామ్ పెట్టుకుంటాడు ఉదాహరణ ఎంత నేను 5 ఏళ్ళు నా కారు పాత్ర ఉంది ఒకడు వచ్చి మంచిగా ఉన్నాడు అన్నా మరి కారు వాళ్ళు ఎందుకంటే నడిపిస్తున్నాయి నీకు ఎందుకన్నా 2 నిమిషాలు కావాల్సింది వారు అది ఎక్కువ ఎన్ని వస్తారు నా కారణంగా నాకు తెలియదు ఓడకేసిన ఎంత కదా దాని ప్రజలు
ఇచ్చేసిన గవర్నమెంట్ అనిపిస్తున్నారు. నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే దసరా పేరు మీద ఇన్ని వాళ్ళు ఈ పేరు మీద మీకు సైకి మరియు ఇలాంటి తప్పుడు మీరు చేసే మనం వస్తుంది. అవసరం ఏంటంటే ఇంకా సమాజండి మీరు తీసుకుని ట్యాక్స్ లభిస్తుంది, ఆ ట్యాక్స్ లభిస్తే దానికి ఎలా చేస్తున్నారు. ఈ విధంగా పొరపాటు చేసుకుని మన చిన్నతాలు పైకి లేకపోతే తప్పుడు నేను మనవిస్తూ ఫ్యూచర్లో మనవిస్తున్న మన కాన్స్టిట్యూషన్లో దళితులు ఏది వచ్చినా దాన్ని సత్ప్రాయ ప్రయత్నం చేస్తే తప్ప తప్పు మద్దతు వస్తున్నారు. మీరు డైరెక్ట్గా ఆ నిధులు అందరికీ తెలుస్తున్నారు. ఇవాళ ఇండ్లు కానీ అదేవిధంగా రోడ్స్ కానీ అదేవిధంగా రోడ్లు కానీ ఏదైనా ఇక్కడ దళితుల రోడ్ వస్తే ఆ రోడ్డు మీరే చూస్తున్నారు. ఎస్ఎస్ సంవత్సరం ఎవరు న్యాయం ఇచ్చే సంవత్సరం ఆ సీజన్ దళితులు ఇస్తే అది మీరు చేస్తున్నారు. మాట్లాడుతున్నారు అట్లా చేసిన కనీసం బతుకు బాగుపడతానుకోండి. ఇవాళ ఇన్ని ఎన్నికలున్నారు, ఇన్ని డెబ్బై ఎన్నిక డెబ్బై ఎన్నికల ప్రతి రోజు వాళ్ళు అంబేద్కర్ విగ్రహాలు చూస్తున్నారు. ప్రతి ఊర్లో అంబేద్కర్ విగ్రహాలు విగ్రహాలు ఎన్ని పెట్టుకున్నాం. విగ్రహాలు చూసిన తర్వాత మనం అనుకోవాలి ఈ మహాత్ముడు మా జాతి కోసం పనిచేసి మనం కూడా ఆ సందేశాన్ని ఆస్వాదిస్తున్నారు. మనం పైకి వెళ్ళాలనుకున్నాం. ఇక్కడ చాలా మంది జ్ఞానం విజయాలు వస్తున్న దండ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. అట్లా కాదు, ఆయన స్ఫూర్తి మనం రావాలి. అంబేద్కర్ గారి స్ఫూర్తి మనకు రావాలి. వచ్చి పనిచేస్తూ ఇవాళ డాక్టర్ సోదరు డాక్టర్ మీ అందరికీ కూడా మన పవన్ గారు వచ్చింది దాంట్లో ఉండే మీ అందరికీ కూడా ఇవన్నీ కూడా ఉంది. చాలా రకాలు ముసలి వాళ్ళ పెన్షన్ ఉంది, భర్త చనిపోయిన వాళ్ళ పెన్షన్ ఉంది, ఒంటరి మెయిన్ ఉంది, వీడి కార్మిక ఉన్నది. ఇవాళ ఎప్పుడు చాలా మందికి 60 భారత పెన్షన్ కావాలని చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి 50 సంవత్సరాలు చేస్తున్నారు, 50 పెన్షన్ వస్తుంది. ఎన్ని విషయం మీ విషయం డబ్బు చెప్పుకున్నా కూడా పెన్షన్ అవ్వండి. ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది తప్పకుండా నేను ఎమ్మెల్యే తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడి అదేవిధంగా పైకి మాజీ వాళ్ళు మానవులకు వాళ్ళకు కూడా ఏమైనా ఏమాత్రం లబ్ధి పొందే విషయాలంటే తప్పకుండా సాధిస్తామని వస్తున్నారు. మీ అందరూ కూడా నిజాం అనుకున్నాను వచ్చినప్పుడు మీ అందరూ ధన్యవాదాలు చేస్తూ మరి మీ అందరి రక్షణ నాకు ఉందని నాకు వచ్చి కాలం అని చెప్తున్నా.